విజయవాడ బస్ స్టాండ్ లో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల చప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం ముఖ్యమంత్రికి ప్రమాద ఘటనపై వివరాలను అధికారులు అందించారు. ఆర్టీసీ బస్ ప్రమాదవశాత్తు ప్లాట్ఫామ్ మీదకు దూసుకుపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని వివరించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని, గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు ప్రజలకు, మా కస్టమర్లకు, మా సప్లయర్స్కు, మరీ ముఖ్యంగా మా స్టాఫ్కి మరియు మా వర్కర్స్కి విజయదశమి శుభాకాంక్షలు. ఫ్రమ్ మెగా బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ఏబిసిడి కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏలూరు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో రెండు తరాల నుంచి అపార్ట్మెంట్స్ మరియు కమర్షియల్ కాంప్లెక్స్ లు ఇల్లు కట్టించి ఖాతాదారులకు సరసమైన రేట్లకు అందించడంలో ముందున్నాం. ప్రతి అపార్ట్మెంట్ లో అందరికీ గాలి వెలుతురు పూర్తి వాస్తు అన్ని సౌకర్యాలతో మీకు అందిస్తున్నాము. నేటి కాలానికి అనుగుణంగా ఎలక్ట్రికల్ బైక్లు, కార్లు చార్జింగ్ పెట్టుకోవడానికి మరియు జనరేటర్ సౌకర్యం కలదు. ముందుగా సంప్రదిస్తే మీ అభిరుచులకు అనుగుణంగా ఫ్లాట్ అందిస్తాం. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఖాతాదారులకు, కార్మికులకు అందరికీ దసరా మరియు విజయదశమి శుభాకాంక్షలు. మీ సొంత ఇంటి కోసం వెంటనే సంప్రదించండి మెగా బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ఏబిసిడి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఫోన్ నంబర్ 8688354889.